నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యేగా తనను విమర్శించే స్థాయి పట్టణ టీడీపీ నేతలకు లేదు. ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ హితవు. రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు తెనాలి పురపాలక సంఘానికి సంబంధించి సుమారు 197 కోట్ల రూపాయల బడ్జెట్ను ఏకగ్రీవంగా ఆమోదించిన మున్సిపల్ కౌన్సిల్. ముఖ్యమంత్రి జగన్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసిన ఏపీ వీఆర్ఏల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం బాలకాశి. వైసీపీ ప్రభుత్వాన్ని గాని ఎమ్మెల్యేగా తనని గాని విమర్శించే స్థాయి తెనాలి టీడీపీ నాయకులకు లేదని ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. తెనాలి పట్టణంలో తన కాలేజీకి అన్నబత్తిని సత్యనారాయణ సమాధి, రెండు రోడ్ల మినహా ఎక్కడా అభివృద్ధి జరగలేదంటూ టీడీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తాను ఎమ్మెల్యే అయిన దగ్గర నుండి పట్టణంలోని 40 వార్డులలో సుమారు 10 కోట్ల రూపాయల పైన నిధులు వెచ్చించి రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని, అవి వారి కంటికి కనబడడం లేదా అని అన్నబత్తిని శివకుమార్ ప్రశ్నించారు. రానున్న ఎన్నికలలో తెనాలిలో టీడీపీకి సీటు లేదన్న భయంతో తనపై అర్ధరహిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీని ప్రజలు తిరస్కరించారని, భవిష్యత్తులో మళ్లీ తిరస్కరిస్తారన్న ఉద్దేశంతో తనపై ప్రభుత్వంపై సోషల్ మీడియా ముసుగులో బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ వ్యాఖ్యానించారు. టిట్కోయిళ్లకు రోడ్డు వేస్తే తన కాలేజీకి వేసుకున్నానని, ఎప్పటి నుండో ఉన్న రోడ్డుకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తుంటే తన తండ్రి సమాధికి రోడ్డు వేస్తున్నానని ఇష్టం వచ్చినట్లు టీడీపీ నేతలు మాట్లాడితే సహించేది ఉండదని ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ మండిపడ్డారు. తెనాలి పట్టణంలో ఇప్పటికీ 10 కోట్ల పైన రోడ్లు నిర్మించామని, ఇంకా 10 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, కావాలంటే ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూజా తప్పకుండా ప్రభుత్వం నెరవేరుస్తుందని, తనపై గానీ ప్రభుత్వం పైన గానీ అసత్య ప్రచారాలు చేయడం టీడీపీ నేతలు ఇకనైనా మానుకోవాలని ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ హితవు పలికారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం అందించే విషయంలో ప్రజలకు అందుబాటులో ఉండి సివర్ణ లోకల్ అనే పదానికి సార్థకత చేకూర్చుతానని ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. 10 కోట్ల 16 లక్షల 66 వేల రూపాయలతో 50 రోడ్లు 50 రోడ్స్ నేను ఏదైతే క్లారిటీగా ఎక్కడెక్కడ రోడ్లు విత్ ఫోటో ఎస్టిమేట్ కాస్టు కంప్లీట్ అయిన రోడ్లు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కాదు, నేను చదువుతుంది కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అయితే ఇంకో 10 కోట్లకు ఉన్నాయి, వర్క్ చేయాల్సినవి చేస్తున్నాయి. దీంతో ఒక్కటి ఒక్క రోడ్డు ఇది అబద్ధం అని ప్రూవ్ చేసిన, అబద్ధం అని చెప్పిన నేను దేనికైనా రెడీ. ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంది, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం జరుగుతూ ఉంది, ప్రజలు వీళ్ళని తిరస్కరించారు, భవిష్యత్తులో కూడా వీళ్ళని తిరస్కరిస్తారు అనేది తెలుసు. శాసనసభ్యుడిని, వైఎస్ఆర్ పార్టీని ఈ సోషల్ మీడియా అనే ముసుగుతో ఏదోటి గాసిప్ తయారు చేసి ప్రజల్లో వైఎస్ఆర్ పార్టీ తెనాల్లో అభివృద్ధి, నేను నా కాలేజీకి రోడ్డు వేసుకున్నానంట, మా నాన్న సమాధికి రోడ్డు వేసుకున్నానంట, మా నాన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాన్ని ఉడాలో చేసేడు రోడ్డు 32 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు, ఆ తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేశారు, డివైడర్ కట్టి సెంట్రల్ లైటింగ్ పెట్టా. నా కాలేజీ ఏషియన్ ఫార్మసీ కాలేజీ ఉంటే ఆ రోడ్డు వేశాను, ఎస్ రోడ్డు వేశాను, అది టిట్కో హౌసెస్ కోసం అని చెప్పి దానికి అలాట్ చేసి ఉన్నది, ఇటు నుంచి టిట్కో హౌసెస్ కలుపుదాం అని చెప్పి అనుకున్నాం. అక్కడ రోడ్డు వేయటం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉంది, అక్కడ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. ఈరోజు టిట్కో హౌస్ నిర్మాణం అక్కడ జరుగుతూ ఉంది, వెళ్ళి చూసుకోపో, స్వరాజ్ ట్యాక్స్ మీద నుంచి డైరెక్ట్ రోడ్డు కలిపాం, వెళ్ళి చూసుకో,
వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే తో ఎస్పీకి ఫోన్ చేపించుకొని నీ కాలేజీలో పని చేసిన డైరెక్టర్ శ్రీధర్ని నువ్వు ఇబ్బంది పడతా, వాళ్ళు బయట నీ దెబ్బకు బయటికి పోయి ఇంకో కాలేజీ పెట్టుకుంటా అని ఇబ్బంది పెడుతున్నావు నువ్వు? తిరుపతిలో వైఎస్ఆర్ పార్టీయా, గుంటూరులో వైఎస్ఆర్ పార్టీయా, తెనాల్లో తెలుగుదేశం పార్టీయా నువ్వు? ఈరోజు నేను గౌరవంగా గొప్పగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ తెనాలి నియోజకవర్గం ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని నేను చేస్తున్నాను సగర్వంగా చెప్పుకుంటా. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తనేశం తెనాలి నియోజకవర్గంలో సుమారు 1000 మంది కమ్మ కుటుంబాలకి డబ్బు వేసాం 15,000 కాడికి. సుమారు 1000 మంది ఆర్యవైశ్య కుటుంబాలకి 15,000 కాడికి వేసాం. ఏ రకంగా అన్ని కులాలకి చేస్తున్నామో చెబుతున్నా, ఏ రకంగా అన్ని మతాలకి చేస్తున్నామో చెబుతున్నాం. మాకు ఎవడు ఓటేశాడో వాడికి కాదు, మాకు ఓటు అయినాడికి కూడా మేము సంక్షేమం చేస్తున్నామని చెబుతున్నా. 4 కారుల్లో ఇల్లు వెళ్తారు, ఆడ 5 గురు ఉంటారు, మొత్తం 20 మంది, 5 గురు 25 మంది. ఈ 25 మందితో సోషల్ మీడియా పెడతాం, ఏదోటి మాట్లాడతాం. ఈ మీటింగ్ అయిపోయినా కాడే చదువుతున్నాడు మళ్ళీ, అరే ఏందిరా బాగా తిట్టండిరా, టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి చెప్పండిరా, ఆడకెళ్ళి చెప్పండిరా, బాగా ప్రచారం చేయండిరా. ఇల్లే రాజకీయాల్లో వికృత శాస్త్రులు ఇవన్నీ. నేను ఇల్లు కడుతున్నానంట, నేను ఎక్స్ మినిస్టర్ కొడుకుని, నాకు ఆస్తులు ఉన్నాయి. నువ్వు ఎమ్మెల్యే అయ్యప్పుడు నీ ఆస్తులు ఎంత, నేను ఎమ్మెల్యే అయ్యప్పుడు నా ఆస్తులు ఎంతో దాతీద్దాం, నేను ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా కూడా నా ఆస్తులు ఎంతో తెద్దాం దా. ఈ 2 రోడ్లు తప్పక నేను వేయలేదంట, అందుకే నేను ప్రెస్ మీట్ పెట్టే. కంప్లీట్ అయిన 50 రోడ్లు నేను చూస్తుంది, నేను చూస్తుంది తెనాలి మున్సిపాలిటీకే, 2 మండలాలకు కాదు. ఇంకా 10 కోట్ల రూపాయల వర్కులు జరుగుతూ ఉన్నాయి రోడ్లకే, డ్రైన్లు తెనాలి పట్టణంలోనే. సమావేశంలో తాడిపోయిన రమేష్, కటారి హరీష్, గోల్డ్ రహీమా తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమంపై పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాళీదా నసీంతో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుండి పట్టణ ప్రధాన వీధుల్లో ఈ ర్యాలీ కొనసాగింది. 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, ఈ నెల 27న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసి పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రజలందరినీ అవగాహన పరిచి ఈరోజు పోలియో నుంచి నిర్మూలన, శాశ్వతంగా పోలియో లేకుండా ప్రపంచంలో పోలియో ఇరాడికేట్ చేయడానికి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఇది మన తెనాలిలో మొత్తం దాదాపు 17,790 మంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలందరికీ వ్యాక్సిన్ వేయడానికి 65 సెంటర్లు పెట్టడం జరిగింది. ఇందులో ఒక్కొక్క సెంటర్లో దాదాపు 273 మంది పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయడానికి మేము అరేంజ్మెంట్స్ చేశాము. మరి అందరు కలిసి సామూహికంగా ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ 0 నుంచి 5 ఇయర్స్ పిల్లల వరకు అది ఎవరిని స్పేర్ చేయకుండా అందరికీ ఈ పల్స్ పోలియో డ్రాప్స్ అనేవి తప్పకుండా వేయాలి. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, వైస్ చైర్మన్లు మాలిపాటి హరిప్రసాద్, గుంటూరు కోటేశ్వరరావు, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, ఎన్సీసీ విద్యార్థులు, వైసీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెనాలి మండలం కొలకరూరు గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై రైతులకు పశువుల దాణా మరియు మందులను పంపిణీ చేశారు. కొలకలూరు రైతు భరోసా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాభతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వీటిని రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీపీ చెన్నబోయిన శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే అన్నాభతిని శివకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడే క్రమంలో వారికి అవసరమైన అన్ని రకాల సేవలను అందిస్తుందని, దీనిలో భాగంగా సబ్సిడీపై యంత్ర పరికరాలను అందించడమే కాక పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై పశువుల దాణా మందులను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నాభతిని శివకుమార్ పేర్కొన్నారు. ఏదైతే మనం అనాదిగా ట్రెడిషనల్గా పశువులను పెంచే క్రమంలో మనం పచ్చిగడ్డి కానీ సహజంగా ఎండుగడ్డి కానీ, అలాగే గతంలో అయితే ఈ గట్ల మీద పెసరు, పిల్లి పెసరు ఇవన్నీ వేసి పెంచేవాళ్ళు. వాటికి కూడా మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని ప్రభుత్వం అనేక పరిశోధనల ద్వారా రకరకాల పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఈ పశువులకు కూడా ఇచ్చే కార్యక్రమంలో చేస్తూ ఉన్నాం, అంటే అప్డేట్ చేస్తూ ఉన్నాం. ఈ గడ్డిలో ఎండుగడ్డి, పచ్చిగడ్డి,
अटे वीटन कल मिचर चीज पशु कार्यक्रम अटे टीएमआर कार्यक्रम मैं योजु मन ग्राम रैतल के राष्ट्र एवरते व्यवसाय रैत की प्रभुत्म रैत की निबड़ी राष्ट्र उलमे पाड़ पटल तो विराजिल रेसे रैत की प्रभुत् अंदी दृढ़ निश्चय तो यह देश चीन विधा रैत विषय में यदि स्वामीनाथन गारी यह राष्ट्र रईता आने क्रम कांक्रीट निर्णयानी टेंपररी का रैत नि क्रम देश अग्रगामी एक्ड़ा लेने विधा आरबीके आरबीके के द्वारा विना सप्लाई दी मन भूमि ये रक सारवंत टेस्टिंग लैब टेस्टिंग फेसिलिटी वरकू प्रतिजर्ग प्रति ग्राम रेल जनाभा ग्रामा की रैत की प्रत्येक आरबीके रैत भरोसा केन्द्र द्वारा कुनगोल अम्मका चेयटों मरी अदे विधा प्रत्येक पाड़ परश्रम दृष्टि सारी प्रभुत्म सबसीडी वस्तो अवी अदिकाड़ी मन ग्रामीण वातावरण रही पाड़ परश्रम आधार पर उठाने मुख्य उद्देश्य तो अभी गेदे दाना पालो अवी स्थानीय शासन सभ्युन अधिकार तो कोऑर्डिनेशन रैत माटाजी निटने प्रोग्रम नाटकेद अभी वाट जाग्रत चूसकोनी प्रभुत्व सब्सिडी रूप में मन उपयोगे वाट उत्पत्ति सीजन टाइम अत्यधिक लाभ पंदु इंसूरेंस इवन गत व्यक्तिगत कुटा चूसकटेवी दिन प्रभुत्म आरबीके सचिवालय व्यवस्था आरबीके ग्राम स्थाई अन्नी प्रभुत् अंदे इवन अदाट चाल आनंददायक आ रोज निजी वो चूसक पात रोज गुर्तनाई प्रति रही आ रोज सुमार नागरिक कार्यक्रम में कोलकलूर सर्पंच चोप्पर प्रीति कोडूर स्वप्न प्रसाद बालगुरुवम्म मल्लिकार्जुनराव नागिरेड्डी एडीए श्रीकृष्ण देवरायलु एमआरओ रविबाबू राजमोहन ताड़िबोयिन रमेश अनिल कुमार नागदेविक केदारेश्वर तैतर्लु पाल्गोन्नारु वच्चे एन्निकल्लो मरला वैसीपीनी अधिकारंलोकी तीसुकुवच्चेंदुकु न्यायवादुलु कृषि चेयालनी वैसीपी लीगल सेल जिल्ला उपाध्यक्षुलु दासरी श्रीधर पेर्कोन्नारु शुक्रवारं गंगानम्मपेटलोनी वैसीपी कार्यालयंलो तेनाली वेमूरु नियोजकवर्गाल लीगल सेल नायकुल समावेशं जरिगिंदी मार्चिलो राज्यसभा सभ्युलु विजयसाईरेड्डि निर्वहिंचनुन्न सभनु విజయవంతం చేసే క్రమంలో తెనాలి నుండి న్యాయవాదులతో హాజరు అవ్వనున్నట్లు తెలిపారు. ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జూనియర్ న్యాయవాదులకు లానేస్తం పథకం క్రింద 5000 రూపాయలను అందజేస్తున్నారని అన్ని విషయాల్లో న్యాయవాదులకు అండగా ఉంటున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని మరలా సీఎం గా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని దానికి న్యాయవాదులు అందరూ కృషి చేయాలని దాసరి శ్రీధర్ పేర్కొన్నారు. రాబోయే 2024కు సంబంధించి తెనాలి ఏమూరుకు సంబంధించి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఏ విధంగా సహాయం చేయాలి, అలాగే తద్వారా ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని ఏ విధంగా చేయాలనే ఆలోచన చేయడం కోసం ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెనాలికి సంబంధించినటువంటి న్యాయవాదులందరినీ కోరుతా ఉన్నా, రాబోయే 2 సంవత్సరాలు అత్యంత కీలకమైనటువంటి సంవత్సరాలుగా మరి వచ్చే నెలలో మార్చిలో జరగన్న విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి మీటింగ్కి మేము జిల్లా వైడ్గా అత్యధికంగా ఒక 1000 మంది అడ్వకేట్స్తో మేము వారికి ఘనంగా స్వాగతం పలుకుతూ మరి అడ్వకేట్స్కి ఎప్పుడు లేని విధంగా లా నేస్తం జూనియర్ అడ్వకేట్స్కి 5000 భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకం అది. అంతకుముందు గవర్నమెంట్స్
ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చేది స్టైఫండ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందరం దృష్టిలో పెట్టుకుని అందరికీ జూనియర్ అడ్వకేట్స్ కి 5000 ఇవ్వాలని సంకల్పించారు 100 కోట్లు గాను 25 కోట్లు ఇచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది సమావేశంలో గుంటూరు లీగల్ సెల్ కోర్ కమిటీ సభ్యులు పి వెంకట రెడ్డి పట్టణ అధ్యక్షులు కె విల్సన్ చింకా సురేష్ స్టేట్ లీగల్ సెల్ సెక్రటరీ గుంటూరు కృష్ణ గుమ్మడి రవిరాజు ఎస్బి శివ మేకల రవి పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం